ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లగడపాటి రాజగోపాల్ అధికారికంగా అయితే ప్రస్తుతానికి రాజకీయంగా ఎలాంటి ముద్ర లేని తటస్థ వ్యక్తి. అయితే ఆయన ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కీలకంగా భేటీలు జరుపుతూ ఉంటారు, మరొకవైపు నంద్యాల లాంటి ఉప ఎన్నికలు వస్తే కూడా తన సొంత ఖర్చుతో సర్వేలు చేయించి ప్రభుత్వంలోని పార్టీ గెలుస్తుందని చెబుతూ అంతా నా ఆసక్తి కోసమే చేశానని సెలవిస్తుంటారు. ఇలా వ్యవహారాలు నర్మగర్భంగా నడిపిస్తూ ఉంటారు. అయితే తాజాగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం లగడపాటి రాజగోపాల్ కింగ్ మేకర్ కాబోతున్నారా అనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలో రెండో ప్రత్యామ్నాయంగా రావాలని, అధికారంలో వాటా దక్కించుకునే స్థాయిలో అయినా సరే సక్సెస్ కావాలని ఆరాటపడుతున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి లగడపాటి రాజగోపాల్ వెన్నుదన్నుగా ఉంటూ వ్యూహరచన చేస్తున్నారని, తద్వారా పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ కీలక వ్యక్తిగా నిలిపి తాను కింగ్ మేకర్గా చక్రం తిప్పుతూ ఉండాలనే కోరికతో ఉన్నట్లుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో ప్రజల నాడిని అంచనా వేయడంలో మాత్రం లగడపాటికి చాలా పేరుంది. జోస్యాలు చెప్పే ఆక్టోపస్తో ఆయనను పోల్చి చాలామంది మాట్లాడుతుంటారు. ఆయన చెప్పే ఎన్నికల సర్వేలు చాలా వరకు కరెక్టే అని తేలుతుంటాయి. అలాంటి లగడపాటి రాజగోపాల్ పవన్ కళ్యాణ్కు వెనుక ఉండి వ్యవహారాలు నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దిగుతాం అని పవన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కనీసం కొన్ని సీట్లైనా గెలుచుకుని రాష్ట్రంలో వారు కీలక పార్టీగా ఆవిర్భవిస్తారనడంలో సందేహం లేదు. ఎటొచ్చి పవన్ను కింగ్ పొజిషన్లో ఉంచాక కింగ్ మేకర్గా లగడపాటి ఏ పదవిలోకి వెళతారనేది ఆసక్తికరంగా మారే అంశం.